వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. 104వ రోజు రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. 100 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, యాదగిరి దుర్గయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఉద్యమం ప్రారంభమై 3 నెలలు దాటింది. 3 నెలలు దాటినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఎక్కడెక్కడనో కానీ ఒక మాట అడగగానే మండలాలు చేస్తున్నారు, రెవెన్యూ డివిజన్ చేస్తున్నారు. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా అని చెప్తున్నది. మరి తీసుకెళ్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మేము మాత్రము రెవెన్యూ డివిజన్ వచ్చేదాకా మాత్రము ఈ ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఈ ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తే మాత్రము ఇంకా ఉధృతం చేసి రామాయంపేటల నాయకులను తిరగకుండా చేస్తాము, ఎమ్మెల్యే గారిని రామాయంపేటకి రానివ్వకుండా చేస్తామని చెప్పి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.